దేవుని ప్రజలు వేరు, ఫిలిష్తీయులు వేరు. దేవుని ప్రజలు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లోనికి మనం తీసుకుంటే దేవుని ప్రజలందరూ కూడా ఆత్మీయులు, విశ్వాసులు. దేవుని ప్రజలు కానివారు అనగా ఫిలిష్తీయులందరూ కూడా అవిశ్వాసులు. క్రొత్త నిబంధన గ్రంథంలో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి బహువివరంగా రాశాడు, విశ్వాసి విశ్వాసినే వివాహం చేసుకో, ఓ విశ్వాసి అవిశ్వాసితో నీకు పాలెక్కడా. అనగా ఒక విశ్వాసంతో ఉన్నవారు ఆ విశ్వాసంలో ఉన్నవారినే వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఆ కుటుంబము సుఖము, సంతోషము, సౌభాగ్యముతో మెలిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇది గ్రహించిన సంసోను తండ్రి మనోహ సంసోను పిలిచి, నాయన అది కాదయ్యా, అది పద్ధతి కాదు, మన ప్రాంతంలో మంచి గుణము కలిగిన స్త్రీలు ఉంటారు, వారిని ఎవరో ఒకరు చూసి నీకు పెళ్లి చేసే ప్రయత్నం మేము చేస్తాము, తల్లిదండ్రులుగా మా బాధ్యత కాబట్టి ఆ విధంగా మీకు నీకు చేసే ప్రయత్నం చేస్తాను అని చాలా మంచిగా తన కుమారుడైన సంసోనుకు మనోహ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ సంసోను వింటాడా? వినడు. నాకు ఫిలిస్తీన్ అమ్మాయే కావాలి అని పంతం పట్టాడండి. తండ్రి మాట వినని కుమారుడిగా చరిత్రలో, బైబిల్ చరిత్రలో సంసోను ఆ విధంగా మిగిలిపోయాడు. తండ్రి మాట వినని కారణాన్ని బట్టి సంసోను ఏమైపోయాడు తెలుసా అండి? పతనమైపోయాడు. సంసోను జీవితమే నాశనం అయిపోయింది. సంసోను యొక్క జీవిత చరిత్ర నేటి యవనస్తులందరికీ కూడా ఒక హెచ్చరికగా మిగిలిపోయింది. బలాఢ్యుడిగా జీవించవలసిన సంసోను తర్వాత బలహీనుడిగా మారిపోయాడు. కళ్ళు పోగొట్టుకున్నాడు. ఎక్కడైతే ఫిలిస్తీయుల అమ్మాయిని ఏ కళ్ళతో చూశాడో తర్వాత ఆ కళ్ళునే ఫిలిస్తీయులు తీసేశారండి, తీసేశారు. ఏమీ లేని స్థితిగా, ఒంటరిగా సంసోను మిగిలిపోయాడు. చూశాడా? తండ్రి మాట వినని కారణాన్ని బట్టి సంసోను జీవితం ఎంత పతనం అయిపోయిందో చివరికి మనం పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు 14, 15, 16 అధ్యాయాలు మనం బహు వివరంగా చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, నా కుమారుడా, తండ్రి యొక్క ఉపదేశమును వినుము, తల్లి బోధను మరువకుము అనే మాట సామెతల గ్రంథంలో మనకి కనబడుతుంది. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తమ తల్లి తండ్రుల యొక్క మాట వినాలి. ఒకవేళ వినకపోతే ఏం జరుగుతుందో సంసోను జీవిత చరిత్రను మీకు పరిచయం చేశాను. మరొక కుమారుడు గురించి మీకు పరిచయం ఆశిస్తున్నాను. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకోనండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనాలు చదివే ప్రయత్నం చేద్దాం. ఒక బహు ధనవంతుడైన తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులు చిన్నవాడు ఎందుకో అమాంతంగా ఒకసారి తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ చెప్పు అమ్మా ఏంటి వచ్చావు అని తండ్రి అడిగితే, డాడీ ఏం లేదు డాడీ, నాన్నగారు ఏం లేదే నాన్నగారు, నా ఆస్తి నాకు రాసిచ్చేయి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఎంత ఉంటుందో అంత ఇచ్చేయి అని నిర్మోహమాటంగా తండ్రి ముఖం మీద అడిగేసాడండి, అడిగేసేసాడు. ఏమండి, ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయండి? తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, కొడుకులు ఒక స్థితిలోనికి వచ్చినప్పుడు, తండ్రి ఇంకా మంచాన పడినప్పుడు, ఇంకా లోకయాత్రను విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు, అనగా ఇంకా ఈ జీవితాన్ని ముగించేటటువంటి చివరి దినాల్లో ఏ ఈ లోకంలో ఏ తండ్రి అయినా సరే అప్పుడు ఆస్తి పంపకాలను తన కుమారులకు కానీ కుమార్తెలు కానీ పంచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ తండ్రి బాగానే ఉన్నాడు, అంటే ఆరోగ్యంగానే ఉన్నాడు, సంతోషంగా ఈ కుటుంబం ఉంది. కానీ ఎందుకు ఒకసారి చిన్న కుమారుడికి దుర్బుద్ధి కలిగి సైతాను చిన్న కుమారుడిలో ప్రవేశించి ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నా ఆస్తిలో వచ్చు భాగం నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతానన్నాడు. ఈ కుమారుడిని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అండి, ఈ కుమారుడికి తండ్రి అవసరంలా, కానీ తండ్రి ఆస్తి మాత్రం కావాలి. తండ్రి అవసరంలా, తండ్రి ఆస్తి మాత్రం కావాలి. ఈ రోజులలో ఎంతమంది అండి, నేటి సమాజంలో ఉన్న కుమారులను మనం చూస్తున్నాం, వీరికి తల్లిదండ్రి అవసరంలా,
తల్లి తండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి కష్టపడి సమకూర్చి సమకూర్చిన ఆస్తి సంపాదన ధనం మాత్రం కావాలి. దానికి ఎంతకైనా తెగిస్తున్నారు, చంపేయడానికైనా కూడా తెగిస్తున్నారు నేటి కాలంలో ఉన్న కుమారులు. ఎన్ని వార్తలు మనం చూడట్లేదండి సమాజంలో. తండ్రి వద్దు, తండ్రి సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి. తండ్రి వద్దు, తండ్రి కట్టిన బిల్డింగ్ మాత్రం కావాలి. తండ్రి వద్దు, తండ్రి సంపాదించిన పొలం మాత్రం కావాలి. మరి తండ్రి సంపాదించిన ఆస్తి, పొలము, బిల్డింగు, ఆ స్థలము, ఆ ప్లాటు నాకు రావాలి అని అంటే, నేను కైవసం చేసుకోవాలంటే, తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ తండ్రిని చంపేస్తే, తల్లిని చంపేస్తే ఇదంతా నాకు వచ్చేస్తుంది అనేటటువంటి దుర్బుద్ధితో ఆలోచిస్తున్న నేటి సమాజంలో కుమారులు ఉన్నారండి. సొంత తండ్రిని చంపేసుకుంటున్నారు, సొంత తల్లిని చంపేసుకుంటున్నారు. బలవంతంగా ఆస్తిపత్రాల్లో సంతకాలు ఏం చేసుకుంటున్నారు, వారిని పంపించేస్తున్నారు, కొంతమంది వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. ఈ కుమారుడు అంటున్నాడు, డాడీ ఆస్తిలో వచ్చే భాగం నాకు ఇచ్చేసి నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఎంతో కొంత అండి తండ్రి చెప్పి ఉండి ఉండవచ్చు, అది కాదయ్యా నీ వయసు చాలా చిన్న వయసు, ఈ టైంలో ఈ వయసులో నీవు ఆస్తి అంతా కూడా నీకు వచ్చు భాగం ఇచ్చేమన్నావు కదా, సరే నేను ఇచ్చేస్తాను కానీ ఒకసారి ఆగు, ఈ సమయంలో డబ్బు ఎంత తీసుకొని వెళ్ళి ఏం చేస్తావు, అది నీకు మంచిది కాదు. మనకి సకల సమృద్ధి ఉంది కదా, మన దగ్గరనే అనేక మంది పనివారు పనిచేస్తున్నారు కదా, అవసరమా నీకు అంటే, లేదు నేను సపరేట్గా ఉంటా, సపరేట్గా వెళ్ళిపోతా, నేను వ్యాపారం చేసుకుంటా, నా ఇష్టము నాది. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో కూడా సంసోను నా ఇష్టము జరగాలి అని పంతం పట్టాడు, తర్వాత పతనం అయిపోయాడు. దయచేసి గమనించు సహోదరుడు సహోదరి, నీ ఇష్టము నువ్వు చెయ్యాలనుకుంటే నీ ఇష్టము నీకు కష్టాలు పాలు తెస్తుంది అనే సత్యాన్ని మర్చిపో. నా ఇష్టము జరగాలి, నా ఇష్టము జరగాలని ఎప్పుడు ఆ విధంగా ఆలోచించకు. అలా నువ్వు అలా మొండి పట్టుబడితే ఏం జరుగుతుందో తెలుసా, తర్వాత నువ్వు ఎంతో కష్టాలు పాలు అవ్వాల్సి వస్తుంది. ఎవరి ఇష్టం వారికి కష్టాలు పాలు తెస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ చిత్తము నా జీవితంలో జరిగించు, నా ఇష్టము కాదు నాయన, నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభువా అని మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతుంది. ఈ కుమారుడు డాడీ దగ్గరికి వచ్చి, తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ మరి నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, దానికోసం కాస్త నాకు కొంత మనీ ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను అని మంచి స్వభావంతో వస్తే ఏ తండ్రి అయినా ఇవ్వకుండా ఉంటాడండి. మంచి చెడులు చెప్పి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు, కానీ అలా అనలా, మొండి పట్టు పట్టి ఆస్తి అంతా నాకు ఇచ్చేసేయి నేను వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. సరే సకల విధమైన ప్రయత్నాలన్నీ కూడా తండ్రి చేసి ఉండి ఉండవచ్చు, ఎందుకంటే కుమారుడు కాబట్టి. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన కుమారులు కుమార్తెలు సంతోషంగా జీవించాలని ఆశిస్తారు, సౌఖ్యంగా జీవించాలని ఆశిస్తారు, ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశిస్తారు, మాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ విధంగానే ఆశిస్తారు. ఆనాడు ఆ తండ్రి కూడా సకల విధమైన ప్రయత్నాలు చేసి ఎన్నో మంచి చెడ్డలు చెప్పిన ఆ కుమారుడు వినకపోయేసరికి, తీసుకోరా బాబు ఇదిగో నీకు వచ్చు భాగం అంతా తీసేసుకొని వెళ్ళిపో అని చెప్పేసి ఇచ్చేసాడు. అలా ఇచ్చిన తర్వాత చిన్న కుమారుడు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఏదైనా సాధించాడా అని మనం లూకా సువార్త 15:13 కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, తాను సాధించినది ఒక్కటి కూడా లేదండి. అర్థమవుతుందా తమ్ముడు చెల్లి, నీ తండ్రిని వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి, నీ తల్లికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి, నీ తల్లి తండ్రిని ఎదిరించి, నీ తల్లి తండ్రిని బెదిరించి నువ్వేదో ఎక్కడికో వెళ్ళి ఏదో సాధించేదో మనం అనుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నువ్వేమీ సాధించలేవు. తల్లి తండ్రి ఆశీస్సులతో, తల్లి తండ్రుల దీవెనలతో నువ్వు తీసుకొని, అనగా వారి ఆశీస్సులతో నువ్వు కలిగి ఉండి ఏదైనా ప్రయత్నం చేసే ప్రయత్నం చేయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కానీ ఆ కుమారుడు తండ్రిని ఏమాత్రం కూడా గౌరవించకుండా వెళ్ళిపోయాడు. ఏమీ సాధించలేదు, దుర్వ్యాపారం చేశాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అనగా ఇష్టానుసారంగా తన ధనమంతా ఖర్చు పెట్టాడు, తర్వాత సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి ఆకలి మంటతో సరే ఈ పూటకి కాస్త ఎక్కడైనా భోజనం దొరికితే బాగుంటుంది కదా అని ఆకలి మంటతో ఒకరి దగ్గర చేరితే, అతడు ఎవరు, పందులు యజమాని, అయ్యా నాకు ఏదైనా ఆహారం ఇవ్వండి అయ్యా అంటే,
ఆహారం కావాలి అంటే నా దగ్గర ఉన్న పందులను మేపు, నీకు ఆహారాన్ని ఇస్తా, నీకు పనిని ఇస్తా అని చెప్పాడు. సరే పందులైనా కాసేపు మేపొచ్చు కదా, ఏ పని లేదు కదా అని చెప్పేసి పందుల దగ్గర మేపడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఒక గొప్ప ధనవంతుడు కుమారుడు అండి, పందులు మేపాల్సిన అవసరం ఏమొచ్చిందండి, తన ఇష్టానికి వెళ్ళాడు కాబట్టి నేర్చుకుంటున్నాడు లెసన్స్. పందులు మేపుతున్నప్పుడు పందులు ఆ భోజనం టైంకి పొట్టు తింటున్నాయి. ఆ పొట్టు తింటున్నప్పుడు ఇతర ఆకలితో ఇంకా నేను చచ్చిపోతానేమో, కనీసం ఆ పందులు తినే పొట్టుతో నేను నా కడుపు నింపుకుందామని అనుకున్నాడు. ఆ పొట్టు దగ్గరికి వెళ్తే పందులు వెలగొట్టేసేయండి, మేము తినే ఆహారానికి నువ్వు వస్తావేంటి అని పందులు ఈ కుమారుడిని వెలివేసి అప్పుడు వచ్చిందండి బుద్ధి. అప్పుడు జ్ఞానం వచ్చింది, అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు టయానికి శ్రేష్టమైన భోజనం తినేవారు, కానీ నేను ఇక్కడ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాల్సి వస్తుంది ఏంటి అని అప్పుడు జ్ఞానోదయమైంది. చాలామందికి యవనస్తులకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో తెలుసా, తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటున్న ఏ లోటు లేకుండా చూసుకున్నంతసేపు వారికి ఏం తెలియదు. వీరు తల్లిదండ్రుల నుంచి దూరమైనప్పుడు, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం దొరకనప్పుడు, ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడండి ప్రతి తల్లి తండ్రి ఆ కుమారుడికి, అయ్యో నా తల్లి నా తండ్రి దగ్గర నేను ఉంటే ఎంత సౌఖ్యంగా బ్రతికేవాని, ఎంత సంతోషంగా బ్రతికేవాని, ఏనాడు నా కడుపుకు ఆకలైనటువంటి మాట నేను ఎప్పుడు కూడా తెలియకుండా నా తల్లి అంతగా నన్ను చూసుకుందని అప్పుడు చాలామంది యవనస్తులకు అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. ఈ కుమారుడు తండ్రి మాట వినలేదు, తరువాత కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కారణాన్ని బట్టి, అనగా జీవితంలో పాఠాలు నేర్చుకున్న కారణాన్ని బట్టి, జీవితంలో చితికిపోయిన కారణాన్ని బట్టి అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి హక్కున చేర్చుకున్నాడు, మరలా నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో సంసోను తన ఇష్టానికి చేశాడు, తండ్రి మాట వినలేడు, తర్వాత కష్టాలు పాలయ్యాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడు తన ఇష్టం చేయాలనుకున్నాడు, తండ్రి మాట వినలేదు, తర్వాత కష్టాలు పాలయ్యాడు. తర్వాత తుదకు తండ్రి ప్రేమను బట్టి ఆ కుమారుని హక్కుని చేర్చుకోగానే నూతన జీవితం దేవుడిచ్చాడు. ఆనాడు సౌలు తండ్రి మాట విన్నాడు, తండ్రి మాట విని తండ్రి చెప్పిన మాటకు లోబడ్డాడు. గాడిదలు వెతకమన్నప్పుడు ప్రయాసనకుండా బాధ్యతతో వెతుక్కుంటూ 4 దేశములు తిరుగుతూ వెళ్ళాడండి. ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు, మీ తల్లి కావచ్చు మీ తండ్రి కావచ్చు ఏదైనా ఒక బాధ్యత కానీ ఒక పనిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తే మొదటిగా తల్లిదండ్రుల మాట వినండి, గౌరవించండి, వారు చెప్పిన పనిని బాధ్యతతో చేసే ప్రయత్నం చేయండి. మీరు చేయలేని పనిని ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ మీకు చెప్పడండి. మీరు చేయగలిగే పని మీకు క్షేమకరమైన పని ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమిద్దాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, తద్వారా దేవుడు మనల్ని జీవితాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని లిఖింపచేసినప్పుడు ఒక మాటను సెలవించాడు, ఆ మాటను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. నిర్గమకాండం 20:12, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవుగాను, నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎంత అద్భుతమైన మాటను సెలవించాడండి దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో 10 ఆజ్ఞలు సెలవిస్తున్నప్పుడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉన్నాడంటే అంటే సుఖమైన జీవితం, సంతోషమైన జీవితం, ఆయుష్ కలిగి నువ్వు ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, వారు చెప్పిన మాట విను అని దేవుడు ఆజ్ఞల్లోనే సెలవిచ్చాడు. కాబట్టి తల్లిదండ్రులను సాధ్యమైనంత వరకు ప్రేమిద్దాం, గౌరవిద్దాం, సన్మానిద్దాం, తద్వారా దేవుడు మనల్ని మన జీవితంలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. అట్టి దేవుని యొక్క మహాకృప మీకు సదాకాలం తోడైనగాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. దివ్యమైన నీ వాక్యమును ధ్యానించేటటువంటి కృపను ప్రతిరోజు నైనా ఈ దీన సేవకుడు అనుగ్రహించినందుకు వందనాలు. ఈరోజు ప్రభువా సౌలులో నుండి శ్రేష్టమైన ఆత్మీయ పాఠం మాకు నేర్పించినందుకు వందనాలు. సౌలు తండ్రి మాట విన్నాడు నాయన, తండ్రి మాటకు గౌరవించాడు నాయన. కాబట్టే ప్రభువా తండ్రి మాట విన్న కుమారుడిగా చరిత్రలో ప్రభువా బైబిల్ గ్రంథంలో నాయన నిలిచిపోయాడు. మొదటిగా ప్రభువా సౌలు ఎంతో మంచి జీవితం జీవించాడు. కాబట్టే కొన్ని ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకోగలుగుతున్నాం. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లి ఆయన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెలు వారి తల్లిదండ్రులకు లోబడి వారి తల్లిదండ్రుల మాట వినేటటువంటి జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమాలు క్రమంగా కొనసాగేటటువంటి కృపను కూడా మీరు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఆగకుండా క్రమంగా కొనసాగి నిన్ను మహిమపరిచేటటువంటి
కార్యక్రమాలుగా ఈ కార్యక్రమాలు ఉంటకు సహాయించండి. ఎవరైతే ప్రభు ఈ దీన సేవకుని ప్రేమిస్తూ సహకరిస్తున్నారో వారి కుటుంబాల్ని బహుగా బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేయండి. ఏ తెగులు వారి గుడారాల్లో సమీపించకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. క్రమము తప్పకుండా వీక్షిస్తున్న ఆత్మీయ కుటుంబాలని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అయా. మరలా రేపటి కార్యక్రమంలో శ్రేష్టమైన సందేశంతో మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులు మరలా రేపు ఇదే కార్యక్రమం మనకు రాబోతుంది, ఇదే సమయానికి వీక్షించండి, ఆత్మీయంగా బలపడండి. తద్వారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించాలని మనసారా కోరుతుంది. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేను గాక. గాడ్ బ్లెస్ యూ.